हेलो एव्रीवन वेलकम टू माय चैनल शॉर्ट ट्रिक्स फॉर यू नेनु महेश मन वीडियो मैं क्रोत सब्जेक्ट दैट इज़ व्हाट फर्स्ट बीएससी डिग्री मन की इलेक्ट्रॉनिक्स सो एलेक्टिव पेपर एवरकते एमईसीएस मैथ्स इलेक्ट्रॉनिक्स कंप्यूटर साइंस वाल की सो इलेक्ट्रॉनिक्स फर्स्ट इयर फर्स्ट बीएससी टॉप मोस्ट एवैते क्वेश्चन उन्नायो 10 मार्क्स अंटे टॉप 20 అంటే 20 క్వశ్చన్స్ కానీ మనం చదువుకుంటే మనకి 50 మార్క్స్ అనేవి అయితే కవర్ అవుతాయి ఖచ్చితంగా రైట్ సో ఇప్పుడు మనం ఏంటంటే యూనిట్ వైజ్ యాజ్ యూజువల్గా మనం ఫిజిక్స్ స్టాట్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాం సో అవి కూడా మీరు చూసేసేయండి ఎలక్ట్రానిక్స్ ఎవరైతే గ్రూప్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ వీడియోని అయితే చూసుకోవచ్చు 10 మార్క్స్ అనేవి టాప్ మోస్ట్ 20 మార్క్స్ అనేవి అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం రైట్ సో ఫర్దర్ డిలే ఏమీ లేకుండా సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో రైట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే 10 మార్క్స్ ఇంపార్టెంట్ ఫస్ట్ బిఎస్సి ఎలక్ట్రానిక్స్ రైట్ సో యూనిట్ 1 సో యూనిట్ 1 ఈజ్ సినుసాయిడల్ ఆల్టర్నేటింగ్ వేవ్ ఫార్మ్స్ మనకి యూనిట్ నేమ్ అయితే రైట్ సాయిడల్ ఆల్టర్నేటింగ్ వేవ్ ఫార్మ్స్ అంటే లైక్ మనకి ఫస్ట్ యూనిట్ నేమ్ ఇది రైట్ సో దీనికి సంబంధించినటువంటి యూనిట్ 1 లో మనం వి హావ్ 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రైట్ సో ఈ 4 లో కూడా మనకి 1 అండ్ 3 అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కువ సార్లు అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే 4 క్వశ్చన్స్ ఇంపార్టెంటే ఈ 1 అండ్ 3 అనేవి మీరు బాగా నేర్చుకోవాలి రైట్ సో అలాగే ఎవరైతే కొత్తగా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్ని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మేము చేసే నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది సో మేమైతే చాలా వర్క్ చేస్తున్నాం దీని మీద సో మీరు జస్ట్ సింపుల్గా సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసేసేయండి చాలా ఈజీగా రైట్ సో ఒకసారి మనం క్వశ్చన్స్ ఏమున్నాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుని మనం యూనిట్ 1 యూనిట్ 2 యూనిట్ 3 యూనిట్ 4 వరకు అంటే టోటల్గా యూనిట్ 5 వరకు అన్ని యూనిట్స్ కూడా మనం ఈరోజైతే డిస్కస్ చేసుకుందాం రైట్ సో ఫస్ట్ క్వశ్చన్ కానీ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఫామ్ ఫ్యాక్టర్ అండ్ పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏసీ వేవ్ ఫామ్ సో ఏసీ వేవ్ ఫామ్కి సంబంధించి మనం ఏంటంటే సో పవర్ అండ్ లైక్ పవర్ ఫ్యాక్టర్ అండ్ ఫ్యాక్టర్ ఈ రెండింటికి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ మనం డిరైవ్ చేయాలి డెరివేషన్ పార్ట్ ఉంటుంది అలాగే వెన్ ద కరెంట్ ఈజ్ ఎంటైర్లీ వాట్లెస్ ఇన్ ఏసీ సర్క్యూట్ సో ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్ ఎక్కువ సార్లు రిపిటేటివ్గా అడగలేదు చాలా తక్కువ టైమ్స్ అడిగాడు బట్ మనకి ఆర్డర్ వైజ్ వెళ్తున్నాం కాబట్టి సో ఫస్ట్ 1 ఇవ్వడం అడిగింది సో అఫ్ కోర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టార్ అయితే ఇచ్చానంటే ఖచ్చితంగా అది మనం బాగా నేర్చుకోవాలి క్వశ్చన్ అయితే అండ్ 1 అండ్ 3 ఈ రెండు అయితే పక్కాగా నేర్చుకోండి పక్కాగా వస్తాయి క్వశ్చన్స్ 2 and 4 సమ్ వాట్ ఇంపార్టెంట్ అండ్ డయాగ్రామ్స్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఎలక్ట్రానిక్స్ ఎవరైతే ఉన్నారో ఫిజిక్స్ వాళ్ళు కూడా డయాగ్రామ్ అంటే ప్రతి లాంగ్ ఆన్సర్కి కూడా ఒక పర్టికులర్ డయాగ్రామ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా డయాగ్రామ్ని అయితే అస్సలు మిస్ అయ్యొద్దు రైట్ ఖచ్చితంగా మీరు రాయవలసిన వాళ్ళు మిస్ అయితే అస్సలు చేయొద్దు రైట్ సెకండ్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం మనం డిఫైన్ కాంప్లెక్స్ నెంబర్ ఎక్స్ప్లెయిన్ హౌ కాంప్లెక్స్ నెంబర్ క్యాన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ సినుసాయిడల్ క్వాంటిటీస్ సో కాంప్లెక్స్ నెంబర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది కూడా ఇంపార్టెంటే బట్ ఖచ్చితంగా అయితే మీరు 1 and 3 బాగా నేర్చుకోవాలి రైట్ థర్డ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఎక్స్ప్లెయిన్ phase difference between voltage across and current through an indicator and draw the vector diagram చెప్పాను కదా సో ఖచ్చితంగా మనమైతే డయాగ్రామ్ బాగా నేర్చుకోవాలి ఖచ్చితంగా డయాగ్రామ్ అయితే మీరు నేర్చుకుంటేనే మీకు ఈజీగా అవుతుంది అంటే మనకి కరెక్షన్ చేసేటప్పుడు ఏయులో మనం లైక్ స్పాట్లో ఏమవుతుంది అని అంటే కరెక్షన్ టైంలో డయాగ్రామ్ ముందు బాగా చూస్తాం ఫస్ట్ మేము డయాగ్రామ్ కానీ మనకి కొద్ది క్లియర్గా ఉంటే సో ఆటోమేటిక్గా థీరీ బట్టి మనం ఏంటంటే మార్క్స్ ఎక్కువ అంటే వేసుకొని వెళ్ళిపోతారని చెప్పను దేర్ ఈజ్ ఎ ఛాన్స్ టు గెట్ ఎ గుడ్ స్కోర్ అన్నమాట ఎక్కువ మార్కులు రావడానికి అయితే మనకి ఛాన్స్ ఉంటుంది దట్ ఈస్ వాట్ డయాగ్రామ్స్ అనేవి బాగా వేయాలి అండ్ నీట్గా వేసుకోవాలి ప్రతి క్వశ్చన్కి కూడా ఫోర్త్ క్వశ్చన్ అయితే చూసేద్దాం ఎక్స్ప్లెయిన్ ద ఫేజ్ డయాగ్రామ్ బై అప్లయింగ్ ఏసీ టు ఆర్సీ అండ్ ఆర్ఎల్ సర్క్యూట్స్ సో ఈ సర్క్యూట్స్కి సంబంధించి మనం డయాగ్రామ్స్ అయితే బాగా రాయాలి ఫేజ్ డయాగ్రామ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి డయాగ్రామ్ వేసి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఇచ్చేసేయాలన్నమాట దట్ ఈస్ వాట్ ద 4 క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ నెంబర్ 1 సినుసాయిడల్ ఆల్టర్నేటింగ్ వేవ్ ఫార్మ్స్ రైట్ ఇప్పుడైతే యూనిట్ 1 అయిపోయింది యూనిట్ 2 చూసేద్దాం రైట్ సో ఈ విధంగా 4 క్వశ్చన్స్ మీరు నోట్ చేసుకోండి ఇంపార్టెంట్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే మనం ఫస్ట్ యూనిట్ నుంచి ఈజీగా నేర్చుకున్నాం సో సెకండ్ యూనిట్ నుంచి కానీ మనం అబ్జర్వ్ చేస్తే టాప్ మోస్ట్ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ప్యాసివ్ నెట్వర్క్స్ యూనిట్ వచ్చేసి మనకి ప్యాసివ్ నెట్వర్క్స్
पैसिव नेटवर्क्स एंड नेटवर्क थ्योरम्स. नेटवर्क थ्योरम्स इज द सेकंड यूनिट. सो इक्कड़ इंदुलो नुंची खच्चितंगा मनकैते 20 मार्क्स वस्तायि. ओवरऑल गा 10 मार्क्स ओकटि 10 ए लो ओकटि बी लो ओकटि उंटदि. ई रेंडिट्लो एदो ओकटि रास्ता उंटा. 5 లో అయితే 2-5 మార్క్స్ వస్తాయి సెకండ్ యూనిట్ నుంచి. వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆఫ్ కోర్స్ వెరీ వెరీ ఈజీ యూనిట్ కూడా మనకైతే, రైట్. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అలాగే వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా తెలుస్తుంది, రైట్. సో ఇక్కడ మనకి ప్యాసివ్ నెట్వర్క్స్ నుంచి ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే, ఎక్సెప్ట్ ద సెకండ్ క్వశ్చన్ 1, 3, 4 ఈ మూడు క్వశ్చన్లు నేర్చుకోండి, పక్కాగా 10 మార్క్ క్వశ్చన్ అనేది కవర్ అయిపోతుంది మీకైతే. అలాగే 5 మార్క్స్లో కూడా దెర్ ఈజ్ అ ఛాన్స్ టు ఆస్క్ ది సేమ్ క్వశ్చన్. ఇక్కడ ఏది ఇక్కడ ఇది అడిగాడు అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ అడిగితే 2 అండ్ 3 అండ్ 4లో ఒక క్వశ్చన్ మనకి 5 మార్క్స్లో అడుగుతూ ఉంటాడు. దట్ మచ్ ఇంపార్టెంట్. సో వీడియోలోకి అయితే ఒకసారి మనం యూనిట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇందులో చూసుకుంటే ఒకసారి మనకి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కిర్చాఫ్స్లో ఏవైతే మనకి సమ్ ఆఫ్ కరెంట్స్ ఏవైతే ఉంటాయో అట్ ఎ పర్టికులర్ నోడ్ ఆల్వేజ్ ఈక్వల్స్ టు 0. సో దట్ మనకు తెలిసిందే కిర్చాఫ్స్లో. అలాగే ఇన్పుట్స్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్పుట్స్ అట్ పర్టికులర్ పాయింట్. సో అది కిర్చాఫ్స్లని మనం ఎక్స్ప్లెయిన్ చేసి, సో దానికి సంబంధించిన డిస్కస్ నోడ్ వోల్టేజ్ మెథడ్ ఇన్ ఎ నెట్వర్క్ కంటైనింగ్ 3 నోడ్స్ అండ్ వోల్టేజ్ బై యూజింగ్ కిర్చాఫ్స్లని యూజ్ చేస్తా. మనం ఈ కంటైనింగ్ 3 నోడ్స్ని మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, పక్కాగా అడుగుతాడు. లేదు అన్నట్టు మనం ఏం చెప్పుకున్నాం, స్టేట్ అండ్ ప్రూవ్, థెవెనిన్స్ థియరం కానీ లేదా నార్టన్స్ థియరం కానీ ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు ఇది. సో థెవెనిన్స్ థియరం అండ్ నార్టన్స్ థియరం స్టేట్మెంట్ రాసి డయాగ్రామ్ పక్కాగా వేయాలి, స్టేట్మెంట్ రాసి దాన్ని ప్రూవ్ చేయాలి, రైట్. సో ఈ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వన్ చూస్తే, ఎక్స్ప్లెయిన్ లూప్ కరెంట్ మెథడ్ ఫర్ అనలైజింగ్ అన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్. సో ఎలక్ట్రికల్ నెట్వర్క్ని అనలైజ్ చేయడానికి మనం ఏంటంటే కరెంట్ మెథడ్ని మనం లైక్ లూప్ కరెంట్ మెథడ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే అప్టైన్ లూప్ ఈక్వేషన్ ఒకటి ఉంటుంది మనకి. సో దానికి సంబంధించి నెట్వర్క్ కంటైనింగ్ ఎన్ మెసెస్ ఉన్నప్పుడు లూప్ ఈక్వేషన్ని మనం అప్టైన్ చేయాలి. దట్ ఈస్ వాట్ సే ఇంపార్టెంట్. మీరు అంటే వదిలేసినా కూడా పర్వాలేదు ఈ యూనిట్లో అయితే ఖచ్చితంగా, బట్ నేర్చుకుంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ టూ అంటే ఇక మిస్ అవ్వడానికి అయితే లేదు. 1, 3, 4లో నేర్చేసుకుంటే సేఫ్ సైడ్ ఉంటాం అనమాట. థర్డ్ క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్, థెవెనిన్స్ థియరం అండ్ వాట్ ఆర్ లిమిటేషన్స్ అనేవి కూడా రాయవలసిన అవసరం ఉంటుంది. 5 మార్క్స్ ఒక్కొక్కసారి ఏం చేస్తున్నాడు, థెవెనిన్స్ థియరం లిమిటేషన్స్ 5లో పట్టుకెళ్ళేస్తున్నాడు, 10లో ఎక్కడి వరకు అడుగుతున్నాడు. లేదు అని అంటే కంప్లీట్ క్వశ్చన్ ఇస్తే కంప్లీట్ క్వశ్చన్ రాసేస్తాం 10లోనే, రైట్ రైట్. దట్ ఈస్ వాట్ థర్డ్ క్వశ్చన్. స్టేట్ అండ్ ప్రూవ్ నార్టన్స్ థియరం. సో నార్టన్స్ థియరంని స్టేట్మెంట్ రాసి దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, 1, 3, 4 అనేవి పక్కగా నేర్చేసుకోండి. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ గైస్ ఫ్రమ్ ద యూనిట్ నంబర్ 2. సో ప్యాసివ్ నెట్వర్క్స్ అండ్ నెట్వర్క్ థియరమ్స్ నుంచి. సో దీస్ ఆర్ ద 4 క్వశ్చన్స్ మొత్తం యూనిట్ 2 నుంచి. ఇప్పుడైతే యూనిట్ 3లో క్వశ్చన్స్ ఒక్కసారి మనం చూసేద్దాం, రైట్ రైట్. ఈ విధంగా అయితే మనం సెకండ్ యూనిట్ క్వశ్చన్స్ చాలా ఈజీగా చూసుకున్నాం. ఒక్కసారి మనం థర్డ్ యూనిట్ ఒక్కసారి చూసేస్తే ఇందులో కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మళ్ళీ ఇస్తున్నాను. సో టోటల్గా అయితే మనకు 4 ఉన్నాయి అండ్ 2 అండ్ 4 అయితే మనకి బాగా ఇంపార్టెంట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2లో మళ్ళీ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, రైట్. మనకి యూనిట్ వచ్చి సర్క్యూట్స్ కోసం, ఆర్ఎల్ అండ్ ఆర్సి సర్క్యూట్స్, ఆర్ఎల్ ఆర్సి అండ్ ఆర్ఎల్సి సర్క్యూట్స్. సో ఇదైతే మనకి యూనిట్ నేమ్, థర్డ్ యూనిట్ సర్క్యూట్స్కి రిలేటెడ్గా ఉండేది మనకి. ఇక్కడ ఇక్కడ మనకి చెప్పాను కదా 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పి. ముందు ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎక్స్ప్లెయిన్ ద ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ఆర్సి లోపాస్, ఇది ఇంపార్టెంట్ వర్డ్ మనకి, అండ్ హై పాస్ ఫిల్టర్. సో దీనికోసం మనకి ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. సో ఇంపార్టెంటే అంటే ఓవరాల్గా మనకు లెసన్లో అయితే 10-12 ఉన్నాయి ఒక లెసన్లోనే, అన్ని చదవలేం కాబట్టి టాప్ మోస్ట్ 4 క్వశ్చన్స్ని మనం తీసుకొచ్చాం. ఈ 4లో కూడా నాకు 2 అండ్ 4 బాగా ఇంపార్టెంట్. సో ప్రీవియస్ మోడల్ పేపర్స్ అన్నీ నేను అబ్జర్వ్ చేస్తే ఈ 2 క్వశ్చన్లు ఎక్కువగా ఇవి కూడా వచ్చాయి. ఈ 2 బాగా అంటే 2 అండ్ 4 స్టార్ మార్క్ క్వశ్చన్లు బాగా ఎక్కువగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యాయి, అందుకని చెప్పి నేను 2 అండ్ 4ని ఎక్కువగా ఇస్తున్నాను, రైట్. సో ఇక్కడ చూస్తే ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఎల్ఆర్ సర్క్యూట్ అండ్ సిఆర్ సర్క్యూట్. ఈ 2 వేర్వేరు క్వశ్చన్లు యాక్చువల్గా, అయితే 2 క్వశ్చన్లు మీకు కలిపి అడగడు, ఒకటే అడుగుతాడు. మీరైతే 2 చదువుకోండి. సో ఎల్ఆర్ సర్క్యూట్ను అలాగే సిఆర్ సర్క్యూట్ 2 ఇచ్చాడు అనుకోండి, ఇవ్వడు, మ్యాక్సిమం ఇవ్వడు, వేరువేరుగానే ఇస్తాడు. అయితే ఎల్ఆర్ ఇస్తాడు లేదా సిఆర్ ఇస్తాడు. సో కాబట్టి నేనైతే ఒక క్వశ్చన్లో ఇచ్చాను, ఓకేనా, ఒకటే ఇస్తాడు, ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది,
right. Third question is the definitions part. Define bandwidth, half power points, and selectivity of series resonant circuits. అంత కూడా డెఫినేషన్ పార్ట్ 10 మార్క్స్లో కానీ రాలేదా నీకు 5 మార్క్స్లో పక్కాగా అడుగుతాడు ఈ క్వశ్చన్. ఏంటంటే ఓన్లీ డెఫినేషన్ అడుగుతూ ఉంటాడు, ఒకటి లేదా రెండు అడుగుతూ ఉంటాడు, రైట్. ఇది కూడా ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. 10 మార్క్స్లు ఇవ్వకపోతే 5 మార్క్స్లో పక్కాగా అడుగుతాడు, కాబట్టి క్వశ్చన్ అయితే పక్కాగా నేర్చుకోవాలి మీరు, రైట్. ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ క్యూ ఫ్యాక్టర్ అండ్ బ్యాండ్ విడ్త్ ఆఫ్ ఎ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్. ఇక్కడ ఇచ్చాం కదా ఆర్ఎల్సి సర్క్యూట్, సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్. అఫ్ కోర్స్ పక్కాగా మనం 2 and 4 అయితే నేర్చుకోవాలి, రైట్. సో ఈ 4 క్వశ్చన్స్ అయితే మనకి ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఆర్ఎల్ అండ్ ఆర్సీ ఆర్ఎల్సి సర్క్యూట్స్ యూనిట్ నెంబర్ 3 ఆఫ్ ద ఫస్ట్ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ నుంచి. ఇది యూనిట్ 3 నుంచి, రైట్. యూనిట్ 4లోకి అయితే ఒకసారి మనం వెళ్ళిపోదాం. ఇవన్నీ మీరు క్వశ్చన్స్ నోట్ చేసుకోవాలి. వీడియోని అయితే చివరి వరకు చూడండి. క్వశ్చన్లు అన్నీ కూడా మీరు నోట్స్లో క్లియర్గా నోట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది, రైట్. నెక్స్ట్ యూనిట్ చూసేద్దాం. మరి యూనిట్ 4 అయితే ఒకసారి అబ్జర్వ్ చేసేద్దాం. బీజేటీ, ఎఫ్ఈటీ అండ్ యూజేటీ. సో ట్రాన్సిస్టర్కి సంబంధించి మనం యూనిట్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్ 3 క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మళ్ళీ మీరు ఎక్సెప్షన్ ఏమి ఇవ్వద్దు, అన్ని క్వశ్చన్స్ నేర్చేసేయండి. ఈ 3 క్వశ్చన్లు ఎక్కువగా రిపిటేటివ్గా ప్రీవియస్ పేపర్స్, అంటే ఆంధ్ర యూనివర్సిటీ తీసుకోండి, ఆదికవన్ అన్ యూనివర్సిటీ తీసుకోండి, అంబేద్కర్ యూనివర్సిటీ తీసుకోండి, ఏ యూనివర్సిటీ అబ్జర్వ్ చేసినా మనకి నెంబర్ ఆఫ్ అంటే ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి యూనిట్ 4. అండ్ దట్టు మనకి 3 అంటే 3 క్వశ్చన్లు ఉన్నాయి. 3 క్వశ్చన్లు అయితే మీరు బాగా నేర్చేసుకోవాలి. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే 3 క్వశ్చన్స్ మనకి. సో యూనిట్ 4, డిస్క్రైబ్ ద ఎక్స్పెరిమెంటల్ సెటప్ టు డ్రా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బీజేటీ ఇన్ సిఈ కాన్ఫిగరేషన్. సో మన ఈ డయాగ్రామ్ అనేది ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అనేది అయితే మనం సో డిస్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్, 3 ఇంపార్టెంట్, అంటే 3 క్వశ్చన్స్ ఉన్నప్పుడు మనం ఇంకా ఎక్సెప్షన్ ఏమి ఇవ్వకూడదు. సో పక్కాగా 3లో యూజువల్గా ఒకటైతే మీకు లైక్ 4th యూనిట్ అంటే లైక్ 12A or B లో 3 క్వశ్చన్లు ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది. 2 కనిపిస్తే మీకు ఏది బాగా వస్తే అది రాసుకుంటారు, రైట్. సో 2nd క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఎఫ్ఈటీ. ఉన్నాయి కదా మనకి బీజేటీ, ఎఫ్ఈటీ, యూజేటీ, ఇవి మనకి ట్రాన్సిస్టర్కి సంబంధించినటువంటి. సో ఆ ఎఫ్ఈటీకి మనకు సంబంధించిన ఎక్స్ప్లెయిన్ అండ్ కన్స్ట్రక్షన్ డెఫినెట్గా మనం ఏం చెప్తున్నాం, డయాగ్రామ్ అయితే వెయ్యాలి పక్కాగా అని చెప్తున్నాం కదా. సో ఎఫ్ఈటీకి సంబంధించి మీరు కన్స్ట్రక్షన్ అనేది మనం రాయవలసి ఉంటుంది, అలాగే వర్కింగ్ రూల్ కూడా మనం రాయవలసిన అవసరం ఉంటుంది. దట్ ఈస్ వాట్ 2nd క్వశ్చన్. అండ్ లాస్ట్ వన్ ఇన్ ద 4th యూనిట్, ఎక్స్ప్లెయిన్ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యూనిజంక్షన్ ట్రాన్సిస్టర్. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా యూజేటీ అంటే యూనిజంక్షన్ ట్రాన్సిస్టర్. ఆ ట్రాన్సిస్టర్ సంబంధించి విఐ క్యారెక్టరిస్టిక్స్ మనం రాయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇందులో 3 AB 2 క్వశ్చన్లు అడుగుతున్నాడు, అంటే ఓన్లీ మనకి క్యారెక్టరిస్టిక్స్ రాస్తున్నాం కాబట్టి దే యూస్ టు గివ్ ఫర్ 5 మార్క్స్ ఇస్తూ ఉంటాడు. అదే యూజిటీ, హౌ యూజిటీ కెన్ బి యూజ్డ్ యాజ్ రిలాక్సేషన్ ఆక్సిలేటర్. సో యూజిటీకి సంబంధించి ఈ రెండు బిట్లు కలిపి 10 మార్క్స్కి అడుగుతున్నాడు అనమాట, రైట్. సో ఈ 3 క్వశ్చన్లు అయితే నోట్ చేసుకోండి. 4th యూనిట్ నుంచి బాగా నేర్చేసుకుంటే మీకు 10 మార్క్ క్వశ్చన్ అనేది కవర్ అయిపోతుంది, రైట్. అండ్ ద లాస్ట్ యూనిట్ ఉంది 5th యూనిట్, అది కూడా చూసేద్దాం. ఇక్కడతో మన వీడియో క్లోజ్ అవుతుంది, రైట్. సో యూనిట్ 5 ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడైతే మనం పవర్ సప్లైస్ అండ్ ఫోటో ఎలక్ట్రిక్ డివైజెస్. సో ఈ యూనిట్లో అయితే పక్కాగా మనం డయాగ్రామ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ప్రతి క్వశ్చన్కి వెదర్ ఇట్ ఈస్ 10 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ ఏ క్వశ్చన్కైనా కూడా మనమైతే డయాగ్రామ్స్ అనేవి పక్కాగా వేయాలి యూనిట్ 5కి సంబంధించి. అండ్ ఇక్కడ కూడా నేను 3 టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాను. ఇవే క్వశ్చన్స్ ప్రతి ఇయర్ కూడా ఇవే రిపీట్ అవుతున్నాయి. 3 క్వశ్చన్లో పక్కాగా 2 వస్తాయి, అంటే 13A or B, అంటే 13 లాస్ట్ క్వశ్చన్ కాబట్టి 13A or B లో మనకి పక్కాగా, అంటే మీరు 3 క్వశ్చన్లు నేర్చుకోండి, ఏదో ఒకటైతే 100% మీరు పబ్లిక్ ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలుగుతారు. 3 క్వశ్చన్లు కూడా నేర్చుకోవాలి, రైట్. సో ఒకసారి మనం అబ్జర్వ్ చేసేద్దాం. ఇక్కడ 1st క్వశ్చన్ కానీ ఒకసారి చూస్తే, డ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్. ఇందాక చెప్పాను కదా యూనిట్లోని పక్కాగా అంటే ప్రతి క్వశ్చన్కి డయాగ్రామ్సే ఉంటాయి. సర్క్యూట్ డయాగ్రామ్స్ బాగా వచ్చేసేయాలి. బాగా అంటే అంత బాగా వచ్చేసేయాలి. డ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ విత్ రెసిస్టివ్ లోడ్ అండ్ డివైజ్ ఎక్స్ప్రెషన్ ఫర్ డిసి వాల్యూ ఆఫ్ కరెంట్ ఒకటి, అలాగే ఎఫిషియన్సీకి, అలాగే రిపిల్ ఫ్యాక్టర్కి, అలాగే పీక్ ఇన్వర్స్ వోల్టేజ్, వీటన్నిటికీ కూడా మనం సో సర్క్యూట్ డయాగ్రామ్స్ వేయాల్సిన అవసరం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ 10లో రాకపోతే ఇదే క్వశ్చన్ మీకు 5లో కూడా రావచ్చు, కాబట్టి బాగా నేర్చుకోండి.
సెకండ్ క్వశ్చన్ డ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్ మళ్ళీ మనకి సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ అండ్ అప్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద రిపుల్ ఫ్యాక్టర్ అట్ ద అవుట్పుట్ సో మళ్ళీ ఇక్కడ కూడా మనం సర్క్యూట్ డయాగ్రామ్ అయితే పక్కాగా వేయాలి అలాగే దానికి ఎక్స్ప్రెషన్ కూడా మనం అప్టైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్ని త్రీ క్వశ్చన్స్లో మళ్ళీ ఇంకా మీరు లైక్ ఎక్సర్సైజ్ ఏం పెట్టుకో ఈ ఒకటే చదవాలి రెండే చదవాలి మూడు చదివేసేయండి రైట్ థర్డ్ వన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ద లైట్ ఎమిటింగ్ డయోడ్ సో ఇది కూడా మనకు బాగా డ్యామ్ ష్యూర్ క్వశ్చన్ పక్కా అడిగేది టూ స్టార్స్ పెట్టుకోండి అవసరమైతే సో ఇవి మనకైతే ఫిఫ్త్ యూనిట్ పవర్ సప్లైస్ అండ్ ఫోటో ఎలక్ట్రిక్ డివైజెస్ అనే కాన్సెప్ట్ నుంచి ఓవరాల్గా త్రీ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటే పబ్లిక్ ఎగ్జామ్లో ఆల్ 10 మార్క్స్ అన్నీ కూడా మీకు కవర్ అయిపోతాయి ఖచ్చితంగా మీరు హ్యాపీగా రాసేసేయచ్చు అన్నమాట రైట్ సో ఇది అయితే ఈరోజుకి వీడియో ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ బీఎస్సీ వాళ్ళందరికీ యూజ్ అవుతుంది సో కొత్తగా ఎవరైతే ఛానల్కి వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోద్దు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మీరు తెలుపవచ్చు అలాగే మన ఛానల్కి ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది సో ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఒక్కసారి అందులో జాయిన్ అయిపోండి మేము చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు ఆ గ్రూప్లో ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు అలాగే ఈ ఛానల్ అయితే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో